మై డియర్ పేరెంట్స్ నమస్కారం. పిల్లల పెంపకం కూడా ఒక కళ. ఈ కళ అనేది మనం ఏ పాఠశాలలోనూ నేర్చుకునేది కాదు. అమ్మా నాన్నలు నేర్పుతారు, వాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్నలు, వాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్నలు, వాళ్ళకి సమాజం. ఇట్లా పిల్లల్ని ఎలా పెంచాలి అనేది అందరికీ తెలుసు. అయితే ఎలా పెంచకూడదు అనేది కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సిన రోజులు వచ్చాయి. పిల్లలతో మనం కొంత సమయాన్ని వెచ్చించడం, పిల్లలకి స్నేహితుల్లాగా మనం ప్రవర్తించడం, మన బాధ్యతని మనం నిర్వహించడం, ఇవన్నిటితో పాటు నేను సందర్భానుసారంగా నాలోని రోల్ని కూడా నేను మారుస్తూ ఉండాలి. తల్లిదండ్రులు తమ పాత్రని ఎలా నిర్వహించాలి? మనకు కొన్ని రోల్స్ ఉంటాయండి. నేను తండ్రిలాగే ఉండాలి, నేను తల్లిలాగే ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కాదండి, ఒక్కోసారి నా రోల్ మారుతూ ఉంటుంది, పాత్ర ఎదుటివారిని బట్టి నాలో కూడా మారుతూ ఉంటుంది. నేను మారాలి. ఒకసారి ఇప్పుడు నేను మా అబ్బాయితో మాట్లాడినప్పుడు తండ్రిలా మాట్లాడతాను, కానీ మా మనవడితో మాట్లాడినప్పుడు నేను తండ్రిలా మాట్లాడతాను, ఓ తాతలాగే మాట్లాడాలి. నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు కౌన్సిలర్లా మాట్లాడాలి. ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ఒక ఫ్రెండ్లా మాట్లాడాలి. అంటే నేను నా పాత్రని సక్రమంగా నేను నిర్వహించడం కూడా ఒక ఆర్ట్. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పాత్రల్ని ఎలా నిర్వహణ, ఇది ఒక అద్భుతమైన మేనేజ్మెంట్, ఎలా చేయాలనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం ఒక తండ్రి చాలా బిజీ ఆఫీసరు, రాత్రి 11 గంటలకి ఏదో రాసుకుంటున్నట్ట డైరీలో, 5 ఏళ్ళ బేబీ వచ్చి, డాడీ మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు, వచ్చి పడుకోండి, మళ్ళీ పొద్దున్నే లేవగానే మీకు ఆఫీస్ కార్ వస్తుంది, మీరు పరిగెత్తాలి. లేదమ్మా కొంచెం అర్జెంటు పని. ఏంటి డాడీ ఏం రాస్తున్నారు అందులో? అమ్మ దీన్ని అపాయింట్మెంట్ డైరీ అంటారమ్మా. అపాయింట్మెంట్ అంటే ఏంటి అని? ఇప్పుడు రేపు నన్ను ఈ ముగ్గురు వచ్చి కలుస్తారు, వాళ్ళతో నేను మాట్లాడతాను, ఎల్లుండి వీళ్ళు వస్తారు. ఇవన్నీ నేను దీనికి నోట్స్ తయారు చేసుకుంటాను, వాళ్ళు నాతో మాట్లాడతారు, నేను ప్రిపేర్ అవ్వాలి. డాడీ ఒక విషయం అడగనాను. ఏంటమ్మా? వాళ్ళతో ఎంతసేపు మాట్లాడతారు మీరు అని. ఒకసారి 10 నిమిషాలు అమ్మ, కొంతమందితో అరగంట కూడా మాట్లాడాలి. డాడీ ఇంకో విషయం అడగనాను. ఏంటమ్మా? అందులో నా పేరు ఎప్పుడు వస్తుందండి? ఇంత బిజీగా ఉన్నారండి మన వాళ్ళంతా. మీరు ఒక ఆఫీసర్ కావచ్చు, ఒక వ్యాపారస్తుడు కావచ్చు, ఒక పారిశ్రామికవేత్త కావచ్చు, ఒక మీడియాలో ఉండొచ్చు, ఇంకోటి ఇంకోటి గుర్తుపెట్టుకోండి. నా పిల్లలకి నేను అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది అంటే ఇది కూడా ఒక ఆఫీస్ పనిలాగా చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఆఫీసులో రిటైర్ అయినట్టే ఇంట్లో నుంచి కూడా రిటైర్ అవ్వగానే మనల్ని వాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. రిటైర్మెంట్ తర్వాత మనం ఆఫీస్కి వెళ్తే అక్కడ మనల్ని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో, మన రిటైర్మెంట్ తర్వాత కూడా మన పిల్లలను అలా ట్రీట్ చేస్తారు. చెయ్యకుండా ఉండాలి అంటే భాగస్వామ్యం ఎలా ఉండాలి? నేను చాలా బిజీగా ఉన్నాను ఇటువంటి మాటలు అనకూడదు. దీనికి ఒక గ్రేట్ మేనేజ్మెంట్ గురువు ఒక అద్భుతమైన టెక్నిక్ తయారు చేశాడు. ఆయన ఏమంటాడంటే, ప్రతి మనిషిలోనూ 3 ఈగో స్టేట్స్ ఎప్పుడు ఉంటాయి. అంటే ఆ 3 ఏమంటారంటే, 1 పేరెంట్. పేరెంట్ అంటే పెద్దవాడు, ఒక తండ్రి కావచ్చు, ఒక గురువు కావచ్చు, పెద్ద ఆయన కావచ్చు. 2 వాళ్ళలో అడల్ట్ అని ఉంటాడండి, వీళ్ళల్లోనే 2 స్థాయి అడల్ట్ అంటే పెద్ద మనిషిగా సర్దుకుపోయే తత్వం ఉంటుంది మనలో. 3 చైల్డ్ అంటారు. ఈ 3 స్టేట్స్, ఈ 3 స్థితులు తల్లిదండ్రుల్లో ఉంటాయి, పిల్లల్లో కూడా ఉంటాయి. పేరెంట్ అంటే కొంచెం గంభీరంగా ఉండే తత్వం అన్నమాట. ఎప్పుడు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, టైం లేదంటాం, ఇందాక చెప్పాను కదా, పిల్లల్ని భయపెట్టే తత్వం లేదా భయపడే తత్వం. ఇతను సర్దుకుపోతాడు సందర్భాన్ని బట్టి. 3 అతను చైల్డ్ లాగా అన్నిటికీ ప్రశ్నిస్తాడు.
ఉదాహరణకి ఇప్పుడు మీలో కూడా ఉన్నారు, మీలో కూడా ఉన్నారు, నాలో కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ఒక మీరు ఒక కాఫీ హోటల్కి వెళ్ళారనుకోండి, కాఫీ అన్నారు, మీ ఫ్రెండ్స్తో వెళ్ళారు, లేదన్నాడు అది. మీలో మీరు పెరిగిన వాతావరణాన్ని బట్టి ఈ మూడిట్లో ఒక స్టేట్ ఎప్పుడు డామినేటింగ్గా ఉంటుంది. మీలో మీలో పేరెంట్ ఉన్నాడు అనుకోండి, కాఫీ లేదా, ఎందుకు పెట్టావా ఆ హోటల్లో మరి, ఎవరు మనం ఇక్కడికి రావద్దు అంటే ప్రతిదానికి సీరియస్ అవుతాడండి. కాఫీ హోటల్లోనే కాదు, పిల్లవాడు పేరెంట్స్ ఫెయిల్, నువ్వు ఏ పని చేసినా అంతే నాకు తెలుసురా, భార్య ఏదో తనకి ఇష్టమైంది నాకు తెలుసు, ఏ రోజు వండి పెట్టావు చెప్పు నాకు. ఒక మూర్ఖుడు కాదు కానీ పద్ధతి అలాగే ఉంటుంది. అడల్ట్ అంటే సర్దుకుపోతాడు, నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని. ఇతను అడ్జస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది ఇతను. సేమ్ హోటల్కి ఇతను వెళ్ళాడు ఫ్రెండ్స్ తోటి, మీలో అడల్ట్ ఉన్నాడు అనుకోండి, కాఫీ ఉందా అను, లేదు అను, చట్టీ ఉందా, ఇంకేమున్నాయి చెప్పండి. జీవితంలో సక్సెస్ అవ్వడానికి మార్గం పేరెంట్స్ ఇలా ఉండాలి. మూడవది చైల్డ్. ఈ చైల్డ్ అంటే ఒక పిల్లవాడి తత్వం. ఇంకా కాఫీ ఉందా అని, లేదన్నాడు, ఎందుకు లేదు అనొచ్చు, లేదా నా కర్మ, నేను ఎక్కడికి వెళ్ళినా అయితే నా బతికితే నాకు రాసింది, నేను నాకన్నా ముందు శనిగాడు అక్కడ ఉంటాడు. నేను మొన్న సినిమాకి వెళ్ళినప్పుడు అదే జరిగింది, రైల్వే రిజర్వేషన్ నా ముందు వాడికి దొరికింది నాకు దొరకలేదు. నా జాతకం సార్, నా స్టార్ సార్, మీరు చిన్నపిల్ల చైల్డ్ అంటే చైల్డ్ అనుకోకండి, పెద్దవాడే మాట్లాడే మాట వింటుంటే ఏంటి మా దగ్గర అప్పుడప్పుడు కొందరు పేరెంట్స్ వచ్చి చెప్తుంటారు, సార్ మా వాడు ఏంటి సార్ వాడు ఏది నాకు ఏం అర్థం అవ్వట్లేదు సార్ నా బతుకు. చైల్డ్ నువ్వు ఈ రోల్ ప్లే చేయాలి. ఇది ప్లే చేయడం వల్ల వాడు మీ మాట వినకపోవడం వల్ల చివరికి మీరు ఈ స్థాయికి వచ్చారు. దీంట్లో కూడా ఇద్దరు ఉంటారండి, ఇందాక చెప్పినట్టుగా ఒక పేరెంట్ చాలా డామినేటింగ్గా ఉంటాడు. ఈ డామినేటింగ్ పేరెంట్ని అలాగే బతిమాలే టైప్ ఒకటి ఉంటాడు. వీళ్ళలో క్రిటికల్ పేరెంట్ అని ఉంటారండి, క్రిటికల్ పేరెంట్ అండ్ నర్చరింగ్ పేరెంట్ అని ఉంటారు. క్రిటికల్ పేరెంట్ అంటే అన్నిటికీ తిట్టడమే, దెబ్బ తగిలింది అన్నా కూడా మళ్ళీ కొట్టడమే, నీ బుద్ధి లేదురా, కళ్ళు తెరుచుకున్నాడు, ఎప్పుడు చూసినా నువ్వు ఏది నువ్వు ఇంత అటువంటి దెబ్బ తగిలి ఏడుస్తున్నాడే, మళ్ళీ రెండు దెబ్బలు వేస్తాయట కొందరు తల్లులు వాడు దెబ్బ పడ బాగా అయింది బాగా, మళ్ళీ ఏడుస్తుంది ఇంటికి సడన్గా మళ్ళీ ఇంటికి వస్తుంది. అద్భుతమైన అండి దీన్ని ఎరిక్ బెర్న్ అనే అతను అంటాడు. లావాదేవీలు మనం వ్యాపారం డబ్బులోనే మాట్లాడుతాం ట్రాన్సాక్షన్స్, కానీ మీ ప్రవర్తనలో కూడా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అనే సబ్జెక్ట్ వైజ్ తయారు చేశాడు ఆయన, టీఏ అంటారు. ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అంటే మీ సంబంధ బాంధవ్యాలు, మా అబ్బాయి సరిగ్గా లేడు అంటే నా ట్రాన్సాక్షన్ సరిగ్గా లేదు, మా ఆవిడ నా మాట వినట్లేదు ట్రాన్సాక్షన్ సరిగ్గా లేదు, మా ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు నా ట్రాన్సాక్షన్ సరిగ్గా లేదు ఇని అనే విషయాన్ని అందరూ గుర్తించాలి. అడల్ట్ ఒక్కడే ఉంటాడండి ఇక్కడైతే ఈ క్రిటికల్ పేరెంటు నర్చరింగ్ పేరెంటు, బట్ చైల్డ్లో మళ్ళీ నలుగురు ఉంటారు. ఇందులో న్యాచురల్ చైల్డ్ అని ఒకడు ఉంటాడండి, అంటే ఇక మీరు చెప్పిన మాట వినడం అంతే, ఎందుకంటే నాకు ఇంకేమీ లేదు అంతే, నేను ఇలాగే ఉన్నాను, నేను పేద కుటుంబంలో పుట్టాను, నా మాట ఇంట్లో ఎవరు వినరు, లేకపోతే నేను ఏదన్నా జరగదు. రెండో వాళ్ళు అడాప్టివ్ చైల్డ్ అంటారండి. అడాప్టివ్ అంటే సర్దుకుపోవడం, ఆ వాతావరణం ఎలా ఉంటే అలాగే చేయడం. మీరంతా జంగిల్ బుక్ చూసుంటారు, మౌగ్లి పుట్టడమే ఆ జంతువులు దగ్గర పుట్టడంతో వాడు అలాగే మాట రాదు, అరుస్తూ ఉంటాడు, అది అడాప్ట్ చేసుకున్నాడు, అదే తనకు వచ్చింది. కలకత్తాలో ఎర్లీ 20th సెంచరీలో కొందరు కోయవాళ్ళు వేటగాళ్ళు వాళ్ళు ఇద్దరు పిల్లల్ని కవల పిల్లల్ని తోడేళ్ల మధ్యలో నుంచి తీసుకొచ్చి వాళ్ళు ప్రభుత్వానికి అందజేశారు. వాళ్ళకి ఆ ప్రభుత్వం
రెస్క్యూ హోమ్ వాళ్ళు ఏదో అమల విమల కమల విమల సంథింగ్ పేర్లు పెట్టి వాళ్ళని పెంచారు. తమాషా ఏంటంటే ఆ పిల్లలు తోడేళ్లలాగే ప్రవర్తించేవారు. ఆ తోడేళ్ళు ఎప్పుడు వీటిని తినడం కానీ ఏం చేయలేదు, అలాగే పెంచారు. ఇట్లా అనడం అరవడం అనడం ఇట్లాంటివన్నీ చేసాయి. అంటే అడాప్షన్ అంతా వాళ్ళు అలా అడాప్ట్ అయిపోయారు. పేదవాళ్ళు పేదవాళ్ళ ఉండడం, గొప్పవాళ్ళు గొప్పవాళ్ళ ఉండడం, ఇంట్లో పేరెంట్స్ అగ్రెసివ్గా ఉంటారు, వీళ్ళు అగ్రెసివ్గా ఉండడం. మూడోవాడు లిటిల్ ప్రొఫెసర్ అంటారండి వీళ్ళు. ఈ లిటిల్ ప్రొఫెసర్ అంటే అన్ని ప్రశ్నిస్తాడండి. నీ పేరేంటి అని మీరు అడిగితే నీ పేరేంటి అంటే వీడికి ప్రశ్నే ప్రశ్నే సమాధానం అండి. వీడు మన మెంటల్ కేసులాగా అనిపిస్తుంది. వాడిని ఏ ప్రశ్నకి మీరు సమాధానం రావట్లేరండి. మన దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం లాగుతాడు వాడు, అసలు సమాధానం చెప్పడండి. మీరు ఏదైనా అడగండి. ఏం చేస్తున్నావు అంటే మీరేం చేస్తున్నారు సార్ అంటే, నన్ను అడిగావు కదా, నువ్వేం చేస్తున్నావు నేను అడిగాను, నువ్వు చెప్పాలి కదా ఇది ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, అది మీరు ఎలా చాలా సార్ ఇప్పుడు మీరు వీళ్ళని మోస్ట్ డేంజరస్ అండి, వీళ్ళని మేనేజ్ చేయడం చాలా కష్టం. మీకు ఉంటారండి మన ఫ్రెండ్స్లో ఉంటారు అలాంటి వాళ్ళు, మీరు ఏం అడిగినా సమాధానం రాదు. రెబెలియస్ అని ఉంటాడండి నాలుగోవాడు. ఈ రెబెలియస్ అంటే రెబెల్. మీ పేరేంటి అంటే చెప్పాలా, నీకు ఎందుకని నీకు నువ్వు ఎందుకు అడుగుతున్నావు నా పేరు, నేనేమైనా టెర్రరిస్ట్లా కనబడుతున్నానా? అది కాదా, నక్సలైట్స్ మంచివాళ్ళే టెర్రరిస్టులు వాళ్ళ దేశానికి. అది నన్ను మీరు ఎందుకు అడిగారు, మీ పేరు, మీరు బాగా చదువుకోరు అంటే, అంటే నేను బాగా చదవట్లేదు డాడీ, ఏంటి అసలు మీ ఉద్దేశం చెప్పండి, మీకు ఎవరు చెప్పారు చెప్పండి, ఇప్పుడే వాడు తోలు తీసి. ఈ పూర్ ఫాదరు ఎరిక్ బెర్క్ రాస్తాడు, అసలు ఇట్లాంటి చిల్డ్రన్ నలుగురిలో నాలుగు రకాలుగా ఉంటే నరకం అనిపిస్తాం. ఈ వీళ్ళలో కొద్దిగా వీడు బెటర్, కానీ వీడు పెద్దవాడైనా కూడా మారడం, పెద్దవాడైనా కూడా నేను ఇచ్చా సార్ నాకు రాసి. అది కాదా, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వగలిగే అంత ఇది ఉంది, ఈ చిన్న ఉద్యోగం చేస్తున్నావు ఏంటి, కొన్ని కనీసం నువ్వు డిఎస్సి పరీక్ష రాసి కష్టపడి బాగా చదవచ్చు సార్. రాసి లేదు సార్, మా నాన్న కూలి పని చేశాడు, మా తాత కూలి పని చేశాడు, మా నాన్న ఎలా అనుకుంటున్నారు సార్ ఉల్టా మనల్ని అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఇది చాలా అద్భుతమైన సబ్జెక్ట్ అండి. ప్రతి తల్లి తండ్రి టీచరు తెలుసుకోవాల్సింది, ముఖ్యంగా తల్లిదండ్రులు నేర్చుకోవాలి. మీ పాత్ర నిర్వహణ మీరు సమర్థవంతంగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు ఉంటారు, మీలో ఉన్నారు, నాలో ఉన్నారు, మీ అబ్బాయిలో కూడా ఉన్నారు, మీ అమ్మాయిలో కూడా ఉన్నారు, మీ భార్యలో ఉన్నారు, మీ భర్తలో ఉన్నారు, మీ పక్కింటి వాళ్ళలో వాళ్ళల్లో కూడా ఈ ముగ్గురు ఉన్నారు, వాళ్ళ ముగ్గురులో కూడా ఈ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇతనిలో చైల్డే ఉన్నాడు అనుకోండి, ఫాదర్ నా బతికింతే నా కూడా మన ఇంట్లో ఎవరికి రాదు నేనే అన్నాడు అనుకోండి, వాడు కూడా రెబెలియస్ చైల్డ్ అవుతాడు.